సాయి ప్రేక్ష నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. జనవరి 26వ తేదీ 1967లో ఎంబీ రేగే సాయి భక్తుడు శ్రీ సాయి సన్నిధులు అంటే బూటీ మందిరంలో బీవీ నరసింహస్వామీజీ వారి చిత్రపటాన్ని ఆవిష్కరించారండి. బీవీ నరసింహస్వామీజీ అనగానే మనకి సాయి వ్యాస బీవీ నరసింహస్వామీజీ గారు బిరుదు గుర్తుకు రావాలి. ఎంత గొప్పవాడంటే బీవీ నరసింహస్వామీజీ అని ఒక మాటలో చెప్పాలంటే రామకృష్ణ పరమహంసకి వివేకానందుడు ఎలాంటి వాడో సాయిబాబాకి ఈయన కూడా అలాంటి వాడే బీవీ నరసింహస్వామీజీ. మరి బీవీ నరసింహస్వామీజీ పుస్తకాల ఆధారం ఆయన స్వయంగా 1936లో అనేక మంది సాయి భక్తుల్ని కలిసి అనేకమైన విశేషాలు తెలుసుకొని శ్రీ సాయి భక్తుల అనుభవాలని పేరుతో అద్భుతమైన వ్యాసాలు రచనలు మనకు అందించారు. ఏ పుస్తకం రాయాలన్నా బీవీ నరసింహస్వామీజీ పుస్తకం చూడకుండా మనం ఏ పుస్తకం రాయలేం. బాబా పుస్తకం సచరిత్ర రాయాలంటే బీవీ నరసింహస్వామీజీ రచనలు రాయాల్సిందే. ఈయన ఉపాసనీ బాబా గురించి ఒక పుస్తకం రాశారండి, సేజ్ ఆఫ్ సకోరి అని. ఆ సేజ్ ఆఫ్ సకోరి పుస్తకంలో కూడా ఒక అధ్యాయం బాబా గారి గురించి కూడా రాశారు. ఈ మరి బీవీ నరసింహస్వామీజీ చేసిన సేవ అంతా ఇంత కాదండి. బీవీ నరసింహస్వామీజీ ఏం చేశారంటే బాబా గారికి అష్టోత్తరం, ఓం శ్రీ సాయినాథాయని మహాశ్రీ లక్ష్మీనారాయణ మహా అని మనం నిత్యం చదువుకునే అష్టోత్తరాన్ని కూడా మరి ఈయన కూడా రాయటం జరిగింది. అద్భుతమైన విషయం, తప్పకుండా మనం చదువుకోవాలి కదా. మరి స్వస్తి.